हाय अंडी नमस्ते वेलकम टू लक्ष्मीज़ कुकिंग नेनु मी सत्या ई रोज नेनु नोटिकी चाला रुचिगा उंडे पच्ची टोमेटोल तो चटनीनी एला तयार चेयालो चूपिस्तुन्नानंडी वेडी वेडी अन्नंलोकी ई चटनीनी कोंचेम वेसुकोनी कोंचेम नेय्यि वेसुकोनी तिंटे चाला चाला रुचिगा उंटुंदंडी अन्नंलोके काकुंडा चपातीलो कानी दोस कानी इड्लीकी कानी चाला बागुंटुंदी ओकसारी नेनु चेप्पिन विधंगा ट्राई चेसि चूडंडी मीकू तेलुस्तुंदी इप्पुडु ई पच्ची टोमेटोल तो चटनीनी एला तयार चेयालो चूद्दाम चूडंडी इक्कड नेनु पच्ची टोमेटोलु ओक 5 तीसुकुन्नानंडी इवि मरी पच्चिगा लेवु कोंचेम पंडायि इला 5टिनी तीसुकोनी शुभ्रंगा कडिगेसि इलागा पेद्द पेद्द ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో పచ్చిమిర్చిలను యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక దాదాపు 12 వరకు యాడ్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక్కొక్కటి కారం ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కటి తక్కువ ఉంటాయండి చూసుకొని మనం తినగలిగే అంత కారాన్ని బట్టి పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ 12 మిరపకాయలు కరెక్ట్ గా సరిపోయండి ఇలా మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే పాన్ లోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటోల్ని వేసుకుందామండి ఇప్పుడు టొమాటోలు తొందరగా మెత్తబడాలంటే ఇందులోకి కాస్త ఉప్పుని వేసుకుందామండి నేను చట్నీలోకి సరిపడేంత ఉప్పుని ఇప్పుడే వేసేసుకుంటున్నాను అలాగే చింతపండు చిన్న ఉసిరికాయ సైజ్ అంతా తీసుకోవాలి ఇలా తీసుకొని ఇందులోకే వేసేసుకోవాలండి ఈ స్టేజ్ లో వేసుకోవడం వల్ల టొమాటోల నుంచి వచ్చే వాటర్ తోని చింతపండు కాస్త మెత్తబడుతుందండి ఇలా కాస్త టొమాటోలు మెత్తబడే వరకు ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం 5 నిమిషాల తర్వాత మనకి టొమాటోలు ఇలా మెత్తబడిపోయాయి చూడండి ఇప్పుడు ఇందులోకి కాస్త ఒక గుప్పెడంత కొత్తిమీరని వేసుకుందాం ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఆ వేడికి కొత్తిమీర మగ్గిపోతుంది ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకోవాలి ఇందాకల ఫ్రై చేసిన పచ్చిమిర్చిలను కూడా ఇందులోకి వేసుకొని బాగా చల్లారనివ్వాలండి చల్లారిన తర్వాతే మనం మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుందాం చూడండి ఇలా బాగా చల్లారాక అన్నిటిని కూడా మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్రని వేసుకుందాం అలాగే ఒక 5-6 వరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకుందామండి ఇలా వేసేసుకొని మూత పెట్టుకొని మనం మిక్సీ చేసుకోవాలి ఇలాంటి పచ్చళ్ళు చేసుకునేటప్పుడు జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయల్ని మిస్ చేయకుండా వేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా మిక్సీ చేసుకున్నాక దీన్ని ఒక బౌల్ లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి పోపుని రెడీ చేసుకుందాం దాని కోసం ఒక కడాయి పెట్టుకొని అందులోకి సరిపడినంత నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ మినపప్పు అలాగే 1/2 టీ స్పూన్ శనగపప్పు 2 ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకుని వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని డైరెక్ట్ గా మనం ఈ పచ్చడిలోకి వేసేసుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే పచ్చి టొమాటోలతో పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ చట్నీ మనకి 1 వీక్ వరకు ఫ్రిజ్ లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి ఇలా చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దోసల్లో కాని ఇడ్లీలో కాని లేదంటే రైస్ లో కాని మనం తినొచ్చు చాలా బాగుంటుంది మరి నేను చేసిన ఈ పచ్చి టొమాటోలతో పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్